సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఒకప్పుడు స్ట్రాంగ్ టీమ్స్లో ఒకటిగా ఉన్న శ్రీలంక ఇప్పుడు బలహీనపడింది. మహిళా జయవర్ధనే, కుమార సంగక్కర, తిలకరత్నే దిల్షాన్, ఉపుల్ తరంగా, చమిందావాస్, ముత్తయ్య మురళీధరన్, అజంతా మెండిస్, సనత్ జయసూర్య క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక లంక జట్టులో సరైన ఆటగాళ్లు కరువయ్యారు. దాంతో వరుసగా సిరీస్లో ఆడుతున్న శ్రీలంక టీమిండియాతో వన్డే టీ సిరీస్కు సిద్ధమైంది. ఇప్పటికే వరుస పరాజయాలతో ఉన్న టీంను చూసి ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న లంక బోర్డు ఆ జట్టు ఆటగాళ్ల వల్ల మరింత కష్టపడుతోంది. భారత్తో జరిగే సిరీస్కు 5 మంది లంక ఆటగాళ్లు కాంట్రాక్టుపై సంతకం చేసేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. జూలై 13 నుంచే కొలంబోలో భారత్తో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడుతుంది శ్రీలంక. ఇప్పటికే శిఖర్ ధావన్ సారథ్యంలో భారత జట్టు కొలంబోకు చేరుకుని క్వారంటైన్ కూడా కంప్లీట్ చేసి ప్రాక్టీస్ కూడా ఆరంభించింది. ఈ క్రమంలో శ్రీలంకకు చెందిన 5 క్రికెటర్లు భారత్తో సిరీస్కు ఆడటానికి ఒప్పుకోకుండా కాంట్రాక్టుపై సంతకం చేయమని చెప్తున్నారట. శ్రీలంక టీం ఆటగాళ్లకు బోర్డుకు మధ్య కాంట్రాక్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. దాంతో బిస్వా ఫెర్నాండో, లాహిరు కుమార, అశిన్ బండారా, కసున్ రజిత, లసిత్ ఎంబుల్ దెనియా ఆడేందుకు నిరాకరించారు. లంక బోర్డు నేషనల్ కాంట్రాక్ట్ నిమిత్తం మొత్తం 24 క్రికెటర్లకు ఆఫర్ చేయగా ఈ 5 మాత్రం తాము సంతకం చేయమని బోర్డుకు స్పష్టం చేశారని తెలుస్తోంది. సిరీస్కు కొద్ది రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఆటగాళ్లకు బోర్డుకు మధ్య సయోధ్య కుదురుతుందేమో చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.